నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులు ఆగమైపోతా ఉన్నారా? అసలు ఏం జరుగుతూ ఉంది? గత కొద్ది రోజుల నుంచి కూడా నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతూ ఉన్నారు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇలా కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకి ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ధర్నాలు చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు ఆమరణ నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం వచ్చింది? మనం మొన్నటి వరకు చూసినాము, మోతీలాల్ అనే ఒక విద్యార్థి నాయకుడు దాదాపు ఒక 9 రోజుల వరకు కూడా దీక్ష కూర్చున్నాడు. ఎందుకు దీక్ష కూర్చోవాల్సి వచ్చింది? అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? నిరుద్యోగుల గురించి ఒకే ఒక మాట గురించి చెప్పాలి అని అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర నిరుద్యోగులే అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి నిరుద్యోగులని ఇలా గాలికి వదిలేసారు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? నిరుద్యోగుల పట్ల నిరుద్యోగులకు ఇస్తానటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? అసలు ఏమి ఇచ్చినారు వీళ్ళు? అసలు ఏం జరుగుతూ ఉంది? ఒక్కసారి పరిశీలన చేద్దాం. యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 7 వచ్చింది, 2023 డిసెంబర్ 7 ప్రభుత్వం ఏర్పడింది. మరి దాదాపు ప్రభుత్వం ఏర్పడి 6 నెలల నుంచి 7 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. అయితే వీళ్ళు అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏవి? డిఎస్సికి సంబంధించి 20,000 పోస్టులు పెంచుతాం, ఖచ్చితంగా ఖాళీలు ఉన్నాయి, 20,000 పోస్టులు పెంచుతామని చెప్పినారు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు దాంట్లో అదనంగా యాడ్ చేస్తాము, దాదాపు 2,000 నుంచి 3,000 కూడా పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఖచ్చితంగా యాడ్ చేస్తామని చెప్పి అన్నారు. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే ప్రిలిమ్స్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని 1:100 ప్రక్రియ తీసి రిజల్ట్ ఇస్తామని చెప్పినారు. మరి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఏమి జాబ్ క్యాలెండరు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పినారు. దాంతోపాటు నిరుద్యోగులకి ఈ నిరుద్యోగ భృతి కూడా 4,000 ఇస్తామని చెప్పినారు. ఇలా ఇవన్నీ హామీలు మనకు క్లియర్ కట్గా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఆ హామీల మీదనే నిరుద్యోగులు అందరూ కూడా ఏకమై ఎందుకు మేము ఇంతగణం ప్రశ్నిస్తూ ఉన్నాం, పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వము, ఇంతగణం మేము అడుగుతూ ఉన్నాము, మా కోసమే కదా ఏర్పడింది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటారు కదా, మరి ఎందుకు నిరుద్యోగులకి ఇలా న్యాయం చేయలేకపోతా ఉన్నారు? మరి గతంలో ఉన్నటువంటి వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పినారు? ఇదే హామీలపైన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది నిరుద్యోగులకి, ఖచ్చితంగా మా ప్రభుత్వము అదే అధికారంలోకి రాగానే మేము న్యాయం చేసి తీరుతాము, మరి నిరుద్యోగుల ప్రభుత్వము పేదల ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి కొంతమంది కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు మాట్లాడిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి ఇలా అలాంటిది నిరుద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దేనికోసము? వాళ్ళేదో కోరికలు అడగట్లేదు, వాళ్ళేదో ఉచిత బస్సులు అడగట్లేదు, వాళ్ళేదో ఫ్రీ సంక్షేమ పథకాలు అడగట్లేదు. వాళ్ళు మీరిస్తా అన్నటువంటి హామీలే ఎందుకు నెరవేర్చలేకపోతూ ఉన్నారు? మీరిస్తా అన్నటువంటి హామీలే ఇలా అడుగుతూ ఉన్నారు. ఇదేదో పెద్ద ప్రభుత్వం అనుకుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఇది పెద్ద సమస్య కానే కాదు, మరి ఎందుకు పట్టించుకోలేకపోతూ ఉన్నారు? ఇవాళ దాదాపు 2 నెలల నుంచి 3 నెలల వరకు కూడా దీక్షలు, ఏదైతే నిరుద్యోగులు అందరూ కలిసి కూడా దీక్షలు, అదేవిధంగా ధర్నాలు, నిరసనలు, రాష్ట్రరోకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికీ కూడా ఏ ఒక్క నాయకుడు నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లు. మరి ఎందుకు గద్దె నెక్కిన తర్వాత ఒక మాట, గద్దె నెక్క ముందుకు ఇంకో మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఈ నాయకులు? ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనేది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇదే అంశం పైన ఏదైతే నిరుద్యోగులు అందరూ కూడా ఏకమై దాదాపు 30-40 వేల మంది నిరుద్యోగులు కూడా అందరూ ఏకమై నేడు ఏదైతే టీఎస్పీఎస్ని ముట్టడిస్తాము అని చెప్పి కూడా కొన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి. అంటే నిరుద్యోగులకు సంబంధించి ఇది ఇంకో జంగు సైరన్ మోగించబోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2-3 నెలల నుంచి కూడా ప్రభుత్వం స్పందించట్లేదు, ఎంతోమందికి వినతి పత్రాలు ఇచ్చారు, ఎంతోమంది దగ్గర అర్జీలు పెట్టుకున్నారు, ఎన్నో విధాలుగా ప్రభుత్వం ముందు వారి సమస్యను తీసుకువెళ్తా ఉన్నా కూడా పరిష్కార మార్గం వారికి కనిపించని దిశగా నేడు ఏదైతే జూలై 5 చెంగు సైనం మోగించబోతా ఉన్నాము అని చెప్పి కొంతమంది నిరుద్యోగులు చెప్తా ఉన్నారు, టీఎస్పీఎస్ని ముట్టడిస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దేనికోసము
ఇప్పటికి కూడా స్పందించకపోతే తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకోసం తెచ్చుకున్నామని చెప్పి కూడా ప్రశ్నించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. దీని పట్ల ఏదైతే నిరుద్యోగుల పట్ల నేను మేము ఉన్నాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు తీసుకున్నటువంటి నాయకులు కూడా ఇలా నిరుద్యోగుల పట్ల స్పందించట్లేరు. స్పందించకపోగా ఏం చేస్తారులే నిరుద్యోగులు, అధికారం మాదే, వచ్చింది మేమే, ఇలా ఏం చేస్తారు అని చెప్పి చులకనగా చూస్తూ ఉన్నారు. అంటే మేము కూడా వెళ్ళి నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, అన్న మేము కాంగ్రెస్ పార్టీని ఏరుకోరి తెచ్చుకున్నామన్నా అలాంటిది మమ్మల్ని నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడుస్తూ ఉందన్నా, మేము ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాము, ఇంత ప్రభుత్వం ముందు ఇన్ని అర్జీలు పెట్టుకుంటా ఉన్నాము, అడుక్కుంటా ఉన్నాము, ప్రభుత్వ కాళ్ళ ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతల కాళ్ళ ముందు కూడా పడతా ఉన్నామన్నా, ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు అంతో కొంత ఉద్యోగాలు దాదాపు 160,000 ఉద్యోగాలు కూడా ఇచ్చిన నేపథ్యం చూసినామన్నా, మరి ఉద్యోగాలు తక్కువైనాయి, ఉద్యోగాలు ఇవ్వట్లేదని దానితోనే మేము కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నామన్నా, మరి అలాంటి కాంగ్రెస్ తెచ్చుకున్నటువంటి ఏరుకోరి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇలా మాకు అన్యాయం చేస్తూ ఉందన్నా అని చెప్పి వారు ఆవేదన పడతా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ కాంగ్రెస్ నాయకులకి నిరుద్యోగుల బాధ ఎందుకు అర్థం కావట్లేదు తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా నేడు రాష్ట్రంలో అగ్గి పుట్టబోతా ఉంది. రేవంత్ రెడ్డి సర్కారుకు చుక్కలు చూపించబోతా ఉన్నారు నిరుద్యోగులు. తక్షణమే ఇలాంటి అంశాలని ప్రభుత్వం చర్చ పెట్టాలి, నిరుద్యోగులకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలి. లేకపోతే నిరుద్యోగులంతా కూడా విద్యార్థి నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నిరుద్యోగ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఏకం కాబోతా ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఒక అగ్గి పుట్టబోతా ఉంది కూడా అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి అంశాలపైన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాలి, ఎందుకంటే నిరుద్యోగుల కోసం ఏకమైందని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం వారికి న్యాయం చేసే దిశగా నడవాలి, లేకపోతే రాష్ట్రంలో అగ్గి రగులుకోబోతా ఉన్నదని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతా ఉంది, ఏం చేస్తారు అనేది చూడాలి. ఇప్పటివరకైతే మనకు అందుతున్న సమాచారం అయితే ఖచ్చితంగా ముట్టడించబోతా ఉన్నాము అందరం కలిసి కూడా, నిరుద్యోగులు అందరం కలిసి కూడా. రేపు ఏదైతే టీఎస్పీఎస్సి ముట్టడి ఉంటుంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాము. మరి చూద్దాం ప్రభుత్వం దిగొస్తుందా, లేకపోతే నిరుద్యోగులే అగ్గి రాజేసి ప్రభుత్వంపైకి వెళ్తారా ఏందనేది మనకు ముందు తెలియనుంది.